హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మున్సిపాలిటీలో శివారు గ్రామాల విలీనం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలను ఈ విలీనం జాబితాలో ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలోని 13 మున్సిపాలిటీలో 51 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. కాగా విలీనం చేసిన గ్రామాలు, ప్రాంతాలు పట్టణీకరణ చెందుతుండటంతో విలీనం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ వెలుపల ఉన్న ఇతర గ్రామాల ప్రజలు సైతం డిమాండ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్న అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. అలాంటి డిమాండ్ వస్తే ఔటర్ బయట ఉన్న వాటిని మళ్లీ నగర పంచాయతీలుగా పరిగణించాలని భావిస్తున్నారు. కాగా ఇదంతా జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను కలిపేందుకే గ్రామాలుగా సమీప మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటివరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి. కొత్తగా విలీనం చేసిన గ్రామాలన్నీ 13 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. 33 గ్రామాలపై అయోమయం. మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలో విలీనంపై 28 గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలియదమే. ప్రభుత్వం జిల్లాల్లోని 28 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధితో పాటు 61 గ్రామ పంచాయతీలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాగా ఏర్పడింది. అయితే 61 గ్రామాలకు గాను 28 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కానున్న నేపథ్యంలో మిగతా 33 గ్రామాల పరిస్థితి ఏమిటి అనేది అగమ్య గోచరంగా మారింది. మున్సిపాలిటీలు పెద్దంబరపేట, శంషాబాదు, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, తెల్లాపూరు, అమీన్పూర్ విలీనమయ్యే గ్రామ పంచాయతీలు బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట, బహదూర్గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లా నగర్, రషీద్గూడ, హంసిమియాగూడ, మిర్జాగూడ, హర్షాగూడ, పూడూరు, రాయలాపూర్, కీసర, యాదగిరిపల్లి, అంగిరెడ్డిపల్లి, చీరియాల, నర్సిపల్లి, తిమ్మాయిపల్లి, బోగారం, గోధుమకుంట, కరీంగూడ రాంపల్లి, దాయార గ్రామాలు వెంకటాపూర్, ప్రతాప్ సింగారం, కొర్రెముల, కాంచవాణి సింగారం, చౌదరిగూడ, అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ, మునీరాబాద్, గౌడెల్లి, బోరాంసారిపేట, షామీర్పేట, బాబాగూడ, కర్దనూరు, ముత్తంగి, పోచారం, పాటి, గన్పూర్, ఐలాపూర్, ఐలాపూర్ తాండా, పటేల్గూడ, దయారా, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్ వీటన్నింటిని కూడా విలీనం చేసే పంచాయతీలుగా సర్కారు పేర్కొంది. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.